ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో శరవేగంగా వెళ్తున్న వెంకటపురం గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని, లేదంటే ఇసుక ట్రాక్టర్లు బొప్పాపూర్ గొల్లపల్లి గ్రామాల మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ఇసుక ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందని, మేము ఇసుకను అడ్డుకోమని, ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని ఓనర్లకు డ్రైవర్లకు గ్రామస్తులు హెచ్చరించారు. రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు సూచిస్తూ ప్రతి ట్రాక్టర్ కు ఇసుక పరిమిషన్లు తక్కువ ఇవ్వాలంటూ, అధికంగా ఇవ్వడంతో ట్రాక్టర్లు ఓనర్లు డ్రైవర్లు డబ్బు మత్తులో పడి శరవేగంగా నడుపుతున్నారని, ప్రజలు ప్రాణాలు పోతే రెవెన్యూ అధికారులు కూడా బాధ్యత వహించాలని గ్రామస్తులు తెలిపారు. నాడు యాక్సిడెంట్ అయింది కాబట్టి అందరు భయాందోళనలు గురయ్యారు. ఇక్కడ ఇలా బుర్రా 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 బుర్ర ఇష్టమైన తప్పుడు వాస్తవంగా చిన్నగారు స్పీడ్ పోయే మాట వాస్తవమే. మేము ఇట్లా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోడు. ఇది పట్టించుకోడు అంటే వాణిజ్య ఉద్దేశము నేను తొందరగా నాకు చెప్పి ట్రిప్ అలా ఉంటుంది, ఓ ట్రిప్ ఎక్కువ అవుతుంది. మీ ఆరాటం మీకున్నది, మా బాధ మాకున్నది.